అనేక సంవత్సరాల తరబడి ఇక్కడ దళితులు ఈ పశువులు అన్లోడ్ చేయడం, వాటికి కొంచెం మేపు అందించి మంచినీళ్లు తాగించి కొంచెం అవి చెట్ల కింద స్వేద తీర్చుకుని మళ్ళా లోడ్ చేయడం, అవి సుదూర ప్రాంతాలకు, అది కోయంబత్తూరు కావచ్చు, ఎర్నాకుళం కావచ్చు, అట్లా కేరళలో అనేక జిల్లాలకి ఇక్కడి నుంచి పశువులు పోతా ఉంటాయి. ఆ వీళ్ళు కూడా ఆ లోడ్లో వాళ్ళతో కూడా పోయి అక్కడ అన్లోడింగ్ చేసి వస్తూ ఉంటారు. ఇట్లు విజయవాడ అదేవిధంగా రాజమండ్రి ఇంకా అనేక ప్రాంతాలకు కూడా పోయి ఆడి నుంచి పశువులు తీసుకొచ్చి ఇక్కడ దించుకొని వాటికి స్టే ఇచ్చి మళ్ళా లోడ్ చేసి తీసుకుపోతా ఉంటారు. అంతే తప్ప ఇక్కడ మార్కెటింగ్ జరగడం లేదు. ఇక్కడ దళితులు 50 మంది ఈ యొక్క దాన్ని జీవనాధారంగా చేసుకుని జీవిస్తా ఉన్నారు. వాళ్ళు పట్టుకొట్టడానికి అనేక మంది పెత్తందారులు వాళ్ళ మీద ఈ ఇక్కడ పశువులు దించడానికి లేదని చెప్పేసి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు. ఈ బెదిరింపులు మేము సిఐటీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. వాళ్ళ మీద బెదిరింపులకు దిగితే మేము వాళ్ళని ఎదుర్కొని వాళ్ళకి అండగా నిలబడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మండలంలో అమర్యలు చాలా కాలం నుంచి పశువులు లోడింగ్ ఎక్కడ దూరం ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తే ఈయన విడిది చేసుకొని మళ్ళా మేత నీళ్లు అవి తాగిన తర్వాత కాసేపు ఉండి మళ్ళీ లోడ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది వ్యాపారం కాదు, ఇక్కడ ఇదేమి సంత కాదు, పోటీ సంత కాదు, ఏమి కాదు. ఇది ఓన్లీ ఇది పశువులు విడిది చేసుకొని వెళ్ళిపోయేంత వరకే, అంటే ఒక గెస్ట్ హౌస్ లాగా. అధికారులు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మాత్రం సరైన పద్ధతి కాదు. వాళ్ళ వైఖరి మార్చుకోవాలా, వాళ్ళకి రక్షణ కూడా కల్పించాల్సిన పరిస్థితి. వాడికి చెందిన 50 మంది కుటుంబాలు సంత నమ్ముకొని 25 సంవత్సరాల నుంచి పైన నుంచి ఇచ్చాపురం నుంచి రాజమండ్రి నుంచి ఎక్కడెక్కడి నుంచో లోన్లు దారిని పోతా ఉంటాయి కేరళకి. వాళ్ళు దింపితే నేను దించి వాటికి మేత నీళ్లు పెట్టి వాటిని 1-2-3 గంటలు రెస్ట్ ఇచ్చి వాటిని ఎత్తితే వాళ్ళు మాకు కూలి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో మేము 50 మందిని జీవనాధారం చేసుకుని బతుకుతా ఉంటే దీన్ని పెట్టకూడదు, మీరు ఉండకూడదు ఇక్కడ, ఏ కాడికి మీరు తీసేయాలని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు అనేక నాయకులు పెత్తందారులు.